దాదాపు రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కబోతున్నాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యథావిధిగా ఆర్టీసీ బస్ సర్వీసులను తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమవుతుంది. ఈ మేరకు అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలువడింది. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రేపటి నుంచి ఆర్టీసీ బస్ సర్వీసులను తిప్పబోతున్నాము అనే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అయితే ఇది ఎప్పుడైతే ఈ రాష్ట్ర పరిధిలో అంటే రాష్ట్రం వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు చూసుకుంటే ఈ ఆర్టీసీ బస్సులు తిప్పే ఆలోచన నేపథ్యంలో కొన్ని కొన్ని ఆంక్షలు తప్పవు బస్సులు ఎక్కాలి అని అనుకునే వాళ్ళకి దానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ఏంటనేది ఈ కొత్త తరహా సర్వీసు నడపబోతున్న నేపథ్యంలో ఆచరణలోకి వచ్చిన తర్వాత ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సవరించే ప్రయత్నం కూడా చేసే ఉద్దేశంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే కండక్టర్లు లేకపోవడం, బస్సులో సీట్లు పూర్తిగా తగ్గించేయడం, అంటే ఒక బస్ స్టాండ్కి ఒక బస్ స్టాండ్కి మధ్యలో బస్ స్టాండ్కి దగ్గర మాత్రమే బస్సు ఆపేలాగా ఉండడం, అంటే ఎక్కడ పెడితే అక్కడ చేతులు ఎత్తేస్తే ఇంతకు ముందులాగా చేయి ఎత్తిన చోట బస్సు ఆపుతాం, ఇలాంటి నియమాలన్నీ పక్కన పెట్టేశారు. ఖచ్చితంగా బస్ స్టాండ్లో వచ్చి ఉన్న ప్రయాణికులు మాత్రమే ఎక్కించుకుంటారు, అది కూడా బస్సులో ఖాళీ ఉంటే మాత్రమే ఎక్కించుకుంటారు. ఒకవేళ ఈ నిబంధనలకు విరుద్ధంగా ఈ కరోనాకు సంబంధించి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు, ఈ భౌతిక దూరం పాటించే అంశం విషయంలో కానివ్వండి, మాస్కులు ధరించే విషయంలో కానివ్వండి, ఇవన్నీ కనుక ఎవరైనా నిబంధనలు పాటించకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ప్రయాణం చేసే అవకాశం ఉండదు అనేది కూడా ఆర్టీసీ గట్టిగా చెబుతున్నమాట. అయితే ఈ బస్సు సర్వీసులు అలాగే సంబంధిత వివరాలను ఆల్రెడీ అధికారులు ప్రకటించారు. నగరాలు అలాగే పట్టణాలు మధ్య ఒక బస్ స్టాండ్ నుంచి మరో బస్ స్టాండ్కు ఈ బస్సులు నడిపేలాగా ఏర్పాట్లు చేశారు. అయితే సిటీ బస్సులు అంటే విజయవాడ అలాగే విశాఖపట్నం సిటీల్లో ఈ సిటీ సర్వీసులు ఏవైతే ఉంటాయో ఆ సర్వీసులు కొంతకాలం అనుమతులు ఇస్తారు. అంటే ఇమీడియట్గా ఇప్పుడైతే ఎవరు ఒక కొన్ని రోజులు గడిచిన తర్వాత అనుమతులు ఇస్తారు అని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇంకా ఇప్పుడు విజయవాడ ఉందనుకోండి కంప్లీట్గా కంటైన్మెంట్ జోన్లో ఉన్న పరిస్థితి, అలాగే కొన్ని కొన్ని రెడ్ జోన్లో ఉన్న పరిస్థితి. సో సిటీ బస్సులకు పర్మిషన్ ఇస్తే మళ్ళీ ఆ రెడ్ జోన్ ప్రాంతాలకు మళ్ళీ మినహాయింపు ఇవ్వాలి. ఇప్పుడు కాకుండా పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత, కరోనా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత సిటీ బస్ సర్వీసులకు అనుమతి ఇద్దాము అని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే అది కొంతకాలం పట్టే అవకాశం ఉంది. అయితే బస్సు ఎక్కే ముందు ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా థర్మల్ స్క్రీనింగ్ చేస్తారట. ప్రయాణికుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలు కూడా నమోదు చేసుకుంటారు. దీనివల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది చాలా సులభం అవుతుంది. భవిష్యత్తులో ఒకవేళ కరోనా పాజిటివ్ కేసులు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసినప్పుడు ఎవరైనా అనుమానితులు ఉంటే వాళ్ళని క్వారంటైన్ తరలించి వాళ్ళకి ర్యాపిడ్ టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు పాజిటివ్ వస్తే వాళ్ళు ఏ బస్సు ద్వారా దిగారు, ఆ బస్సులో ఎంతమంది ప్రయాణించారు, ఇంకెవరికైనా సోకిందా అనే ట్రేసింగ్ కూడా చేస్తారు. అప్పుడు ఇంకా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతాయా ఏంటనేది కూడా దాన్ని బట్టి ఆధారంగా ఉంటుంది. అంటే బస్సు ఎక్కేయడం అంటే బస్సులు వచ్చేసినాయి హ్యాపీగా ఎక్కేసి చక్కర్లు కొట్టేద్దామంటే కుదరదు. ఎక్కిన తర్వాత ఆ థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. పొరపాటున ఏమైనా అనుమానం ఉన్నా, కరోనా ఉందని చెప్పి కరోనా సోకిందా, లక్షణాలు ఏమన్నా ఉన్నాయని తెలిస్తే మాత్రం ఇమీడియట్గా క్వారంటైన్ తరలిస్తారు. అక్కడి నుంచి పాజిటివ్ వస్తే మాత్రం ఐసోలేషన్ తరలిస్తారు. సో ఇందుకు కూడా సిద్ధపడాలి. కంప్లీట్గా ప్రయాణికుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే బస్సు ప్రయాణం చేసేందుకు అనుమతిస్తారు. దీనికి సంబంధించే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసేందుకు కూడా ఆర్టీసీ వెబ్సైట్ కూడా ప్రారంభమైంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఛార్జీలు పెంపుకు సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నారు అధికారులు. అంటే ప్రస్తుతం 50% ఛార్జీలు పెంచేలా ప్రతిపాదనలు చేశాము అని చెప్పి అధికారులు చెబుతున్నమాట. మరి దానికి సంబంధించి సీఎం అంగీకరిస్తారా? ఒకవేళ బస్ ఛార్జీలు పెంచితే పరిస్థితి ఏంటి? అంటే ఇప్పటికే ప్రభుత్వం అయితే బస్ ఛార్జీలు పెంచే ఉద్దేశంలో లేదు అని చెప్పి అయితే ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే నిజమైతే కాస్తంత ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది ప్రయాణికులకి. లేదు, మొన్న లిక్కర్ రేట్లు పెంచినట్టు బస్ ఛార్జీలు కూడా పెంచారు అంటే మళ్ళీ అసలే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి దాదాపు 60 రోజులుగా. ఇప్పుడు ఆ ఇబ్బందులు మరింత పెరుగుతాయి అనేది కూడా విశ్లేషణలు చెబుతున్నమాట. మొత్తానికి రేపటి నుంచి అయితే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.